తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పిండ్రు మన కేసీఆర్ గారు దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పిండ్రు డబుల్ బెడ్ రూములు ఇస్తా అని చెప్పిండ్రు చదువుకున్నటువంటి యువకులకి ఉద్యోగాలు వచ్చేంత వరకు 3000 రూపాయలు ఉద్యోగ భృతిగా ఇస్తా అన్నారు ఒంటరి మహిళ పింఛన్లు ఇస్తా అన్నారు కొత్త రేషన్ కార్డులు ఇస్తా అని చెప్పిండ్రు పింఛన్లు ఇస్తా అని చెప్పిండ్రు 57 సంవత్సరాల వాళ్ళకి కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి పథకాలల్ల ఏ ఒక్క పథకం అమలైందో మీరే ఆలోచించుకోండి దళితుల ముఖ్యమంత్రి చేయలేదు 3 ఎకరాల భూమి ఇయ్యలేదు ఉద్యోగాలు రానటువంటి యువకులకు 3000 రూపాయలు ఇయ్యలేదు ఇవాల మాత్రం మన ఈటల్ రాజేందర్ గారిని ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈటల్ రాజేందర్ గారిని ఓడించాలని చెప్పి ఇవాల దళిత బంధం తీసుకొచ్చిండ్రు ఈ దళిత బంధు ఈటల్ రాజేందర్ గారు రాజనామా చేయడం వల్లనే దళిత బంధు వచ్చింది ఈ ఒక్క హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ తప్ప ఈ పరకాల కాన్స్టిట్యూన్సీల లేదు దళిత బంధు వరంగల్ లేదు దళిత బంధు కరీంనగర్ లేదు దళిత బంధు హుస్నాబాద్ లేదు దళిత బంధు మరి తెలంగాణ మొత్తంలో ఎక్కడ లేంది ఒక్క హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే ఉన్నా మా దళితులం పోని హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీలోనే దళితులం ఉన్నాం అనుకోండి మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 7.5 సంవత్సరాలు అవుతుంది కదా రాష్ట్రం వచ్చి మరి 7.5 సంవత్సరాల నుంచి దళితులు లేవా ఉన్నాం కదా మరి అన్ని రోజుల నుంచి ఎందుకు లేదు ప్రేమ దళితుల మీద ఇవాల్నే ఎందుకు దళితుల మీద ప్రేమ పుట్టిందంటే ఇవాల ఇక్కడ దళితుల ఓట్లు 45000 ఓట్లు ఉన్నాయి ఆ 45000 ఓట్లు ఏయించుకోవాలి కాబట్టి దళిత బంధ అనే పేరు ఒకటి బంధు పట్టుకొని వచ్చింది ఎందుకంటే మీరు నమ్మరని దళిత ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి చేయలేదు 3 ఎకరాల భూమి ఇస్తా అని ఇయ్యలేదు 3000 రూపాయలు ఇస్తా అని చెప్పింది ఇయ్యలేదు ఇవన్నీ ఇవ్వకుండా ఇప్పుడు 10 లక్షలు ఇస్తా అని చెప్తే 10 లక్షలు ఇస్తారని ఓట్లేశారు అనుకొని అన్నారు కానీ మన హుజరాబాద్ ప్రజలు ఎడ్డి వాళ్ళు కాదు గుడ్డి వాళ్ళు కాదు తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నటువంటి తెలుగుకళ్ళ బిడ్డలు మన హుజరాబాద్ బిడ్డలు ఇప్పుడు ఇప్పుడు అందరికీ అర్థమైపోయింది దళిత బంధు రాదు వచ్చినా కూడా సెల్ఫోన్లలో ఒక బొమ్మను చూసుకున్నట్టు చూసుకోవాల్సిన పరిస్థితే అది కడుపు నిండేది కాదు అది అభివృద్ధి చెందేది కాదని అర్థమైంది కానీ 10 లక్షలు ఇస్తే ఎట్లా ఇయ్యాలి ఇప్పుడు రైతు బంధు అని పెట్టిండు రైతు బంధుకి అందరికీ కరెక్ట్గా బ్యాంకులలో పడుతుంది కరెక్ట్ క్యాష్ అనబడాలి లేకపోతే ఉట్టిగానే మీకు వచ్చింది చూసుకోండి మెసేజ్ అంటే ఏం చూసుకుంటారు ఏ అకౌంట్ అని చూసుకుంటారు ఏ బ్యాంకుకి అని వెళ్తారు ఇప్పుడు సర్వే కానీ వస్తున్నారు అదే సర్వే చేసి ఇంటికి వచ్చినప్పుడు ఒక చెక్ ఇచ్చుకోమని చెప్పండి 10 లక్షల చెక్ లేకపోతే 10 లక్షల క్యాష్ ఇవ్వమని చెప్పండి వాళ్ళ పిల్లలు ఏదన్నా కంపెనీలు పెట్టుకుంటారు లేకపోతే ఇంకేదన్నా షాప్ పెట్టుకుంటారు ఒక మెడికల్ షాప్ పెట్టుకుంటారు లేకుంటే ఏదైనా మెకానిక్ షాప్ పెట్టుకుంటారు ఏదైనా సైకిల్ షాప్ పెట్టుకుంటారు కిరాణా షాప్ పెట్టుకుంటారు వాళ్ళు ఏది చేయాలనుకుంటే మనం అది చేసాం మనకు అది చేసేంత కెపాసిటీ ఉండొద్దా కాబట్టి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమని డిమాండ్ చేయాలంటే ఈటల రాజేందర్ గారు రాజీనామా చేయడం వల్ల 10 లక్షలు వచ్చినాయి మీకు అదే 3 ఎకరాల భూమి ఇస్తే 60 లక్షలు వస్తుంది ఇప్పుడు అంటే 20 లక్షలకు ఎకరం భూమి అయితే ఎక్కడ తక్కువ లేదు కదా 60 లక్షలు వస్తుండే ఇప్పుడు మీకు ఒక 10 లక్షలు ఇచ్చి 10 లక్షలకే మనం సంతోషపడాలన్నట్టు అంటే మీకు ఇంకా మీరు ఏమనాలంటే మాకు ఇంకా 50 లక్షలు ఈ 10 లక్షలు వస్తే మాకు ఇంకా 50 లక్షలు మీరు బాకీ ఉన్నది తెచ్చియండి అని అడగండి వచ్చినప్పుడు చెక్ రూపంగా నన్ను ఏమనండి రైతు బంధు ఎట్లయితే వేస్తున్నారు అట్లా డైరెక్ట్ అకౌంట్లో నన్ను ఏమని చెప్పండి కానీ మీరు రైతు బంధు వస్తుందేమో మీ వైపు తిరిగితే రాదేమో అని కాదు ఈ రైతు బంధు అనేది దళిత బంధు అనేది పథకం కాబట్టి ఈ ప్రభుత్వం పెట్టిన పథకం కాబట్టి అందరి దళితులకు అది వస్తుంది అది రాకపోతే మళ్ళీ మనకు ఈటల రాజేందర్ గారు ఉన్నారు కొట్లాడి తీసుకొస్తందుకు అయితే మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పడితే అని చెప్పారు ఆ రోజు కేసీఆర్ గారు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అని చెప్పారు ఇంటికి ఒక ఉద్యోగం కాదు కదా ఊర్లో ఒక ఉద్యోగం కూడా రాలే ఇవాళ ఒక ఇంటికి వెళ్తే ఒక్కొక్క ఇళ్ళలోకి వెళ్ళినప్పుడు చిన్న ముసలమ్మలు ఏమంటున్నారు మాకు బిడ్డ ఈ నెల పింఛన్ కూడా రాలేదంటున్నారు
ఇలేరా పింఛన్ రాలే పీపీ గోళీలకు పైసలు లేవని ఈ పింఛన్ల కోసం ఎదురు చూసే బదులు మన కొడుకులు మన మన్మలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తే ఆ ఉద్యోగాలల నుంచి ఒక 2000 వాళ్ళ అమ్మమ్మకో నాయనమ్మకో పంపిస్తాడు కదా సంతోషంగా కాబట్టి ఈ పింఛన్ల కోసం ఈ వీళ్ళకి ఇచ్చి మీ అవ్వకు పింఛన్ వస్తుంది కదా నీకు ఉద్యోగం ఎందుకని ఇప్పుడు ఈ దళిత బంధు కూడా పింఛన్లు వచ్చిన వాళ్ళకు దళిత బంధు రాదంట ఉద్యోగాలు చేసిన వాళ్ళకి దళిత బంధు రాదంట ఇల్లులు ఉంటే దళిత బంధు రాదంట అంటే ఇవన్నీ పెట్టి దళిత బంధు అని ఎందుకు పెట్టాలి మరి ఇవన్నీ పెట్టి ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఇవన్నీ ప్రశ్నిస్తుండు మనం ఎలక్షన్లకు పోయినప్పుడు దళిత ముఖ్యమంత్రి చేస్తానమని చేయలేదు 3 ఎకరాలు ఇస్తానం ఇయ్యలేదు డబుల్ బెడ్రూములు కట్టిస్తానం ఇయ్యలేదు ఇవన్నీ మేము పోయినప్పుడు ఊర్లల్లో మమ్మల్ని అడుగుతున్నారు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మేము ఏం చెప్పాలన్న వాళ్ళకి ఇల్లులు కట్టిద్దాం అంటే డబ్బులు లేవంటాడు కొత్త రేషన్ కార్డులు అంటే లేవంటాడు ఉద్యోగాలు అంటే లేవని ఇవన్నీ లేవని అంటే మరి ఆ రోజు వాగ్దానం చేశాం కదన్న ఇవన్నిటికీ వాళ్ళకు అడిగినప్పుడు మేము ఏం సమాధానం చెప్పాలి ఊర్లలోకి వెళ్ళినప్పుడు అనే అంటున్నప్పుడు ఇవన్నీ అడుగుతున్నారు కాబట్టి మన ఈటల రాజేందర్ గారిని బయటికి పంపించడం జరిగింది కాబట్టి ఈ ఈటల రాజేందర్ గారు ఒక్కరు లేకపోతే వాళ్ళకి ఎవ్వరు అడ్డుండరు మీకు ప్రశ్నించి గొంతుక కావాలంటే మీరు ఈటల రాజేందర్ గారికి ఓటు వేయమని చెప్తున్నా మిమ్మల్ని ఇవాల డబుల్ బెడ్రూమ్లు అన్నారు ఎక్కడన్నా డబుల్ బెడ్రూమ్లు కట్టించిరా మోడీ గారు ఇచ్చేది గ్యాస్ ధర వాళ్ళకి కట్టే ట్యాక్స్ 39 రూపాయలు మాత్రమే అదే అక్కడనేమో ట్యాక్స్ రూపంగా 39 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 295 రూపాయలు తీసుకుంటారు మన ప్రభుత్వం ట్యాక్స్ రూపంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ రూపంగా 100 రూపాయలు తీసుకొని 200 తగ్గియొచ్చు కదా గ్యాస్ కి అట్లా తగ్గియకుండా మహిళలకు ఎప్పుడు గ్యాస్ అవసరం ఉంటది పొద్దులు లేవగానే కాబట్టి ఇది చెప్తేనన్నా డైవర్ట్ అయ్యి అరే ఇంత రేట్లు పెంచినట మన వాళ్ళు అని చెప్పి వాళ్ళకు ఓట్లేస్తారేమో అని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు మీరు పాటలు వాడేది చూసి మీ కోలాటాలు చూసి మీరిప్పుడు వాళ్ళు పైసలు ఒక్కొక్క ఇంటికి 10,000 కాదు 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా మీరు మాత్రం వాళ్ళకు ఓటేయరని నాకు అర్థమైపోయింది ఎందుకంటే ఏదో పైసలు ఇస్తే ఒక గంట ఉండి ఏదో ఇట్లా ఇట్లా అనుకుంటా పోతారు కానీ మీరు పొద్దున్న ఎప్పుడో తినుంటారు ఇంత ఎండల ఇంత చెమట గారుతుంటే కూడా ఉంటున్నారంటే మళ్ళీ మీ ముఖాలు చూస్తే ఎండ కొడుతుంది ఇంకెంతసేపు మాట్లాడుతుంది మేడం ఇంక వెళ్ళిపోతలేదు అనేటట్టు కూడా లేదు ఎందుకంటే అందరి ముఖాలల్లా ఈ చెమటలు కూడా తుడుచుకుంటూ నవ్వుకుంటుంటున్నారు కాబట్టి మళ్ళీ మీరు గుండెలల్లా మొత్తం ఈటల రాజేందర్ గారిదే ఉన్నదని నాకు అర్థమైపోతుంది కాబట్టి మీకు మీరందరూ ఇంత ప్రేమ పెంచుకున్నారు కాబట్టి ఈటల రాజేందర్ గారి మీద వాళ్ళు 10,00,000 ఇచ్చినా కూడా మీరు మాత్రం వాళ్ళకు ఓటయ్యారని అర్థమైపోయింది మాకు ఇప్పుడే మాకు ఇప్పుడు మిమ్మల్ని అందరిని చూస్తేనే ఇక్కడనే గెలిచిపోయినాం విజయోత్సవ ర్యాలీ చేసుకుంటున్నామేమో అనిపిస్తుంది నాకు మిమ్మల్ని అందరిని చూస్తుంటే ఇంతే ఉత్సాహంగా వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అవేం వాళ్ళ భూములు అమ్మి ఇచ్చినాయి కాదు వాళ్ళు కష్టపడి ఇచ్చినాయి కాదు అవన్నీ ఇచ్చేటివన్నీ కూడా మన పైసలే కాబట్టి మీరు 10,000 అని 20,000 అని 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా అవి తీసుకోండి కానీ మీరు మాత్రం ఓటు ధర్మం ఏమో ఎవరికి ఓటేస్తారు ఒకసారి చేతుల్లో పట్టండి అందరూ పువ్వు గుర్తుకు ఇంతకు ముందు అసెంబ్లీ టైగర్ అంటే ఎవరనేది రాజేందర్ అన్నది అట్లనే ఇప్పుడు కూడా అసెంబ్లీ టైగర్ అంటే ఎవరు అని అనే విధంగా హుజూరాబాద్ టైగర్ అనాలి ఇప్పుడు హుజూరాబాద్ టైగర్ అంటే ఎవరు అంటే ఈటల రాజేందర్ గారు అనే విధంగా మీరు అందరూ ఓట్లేసి అత్యధిక మెజారిటీ తోటి ఈసారి అసెంబ్లీకి పంపిస్తారని మీ అందరినీ కోరుకుంటున్నా అది